అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ట్రాఫిక్ రా నాయన. హైదరాబాద్ లో కాలు పెట్ట సందు లేకుంటున్నది ట్రాఫిక్. పొద్దుగాల ఆఫీస్కు వచ్చేటప్పుడు, పొద్దు మీకి ఆఫీస్కెంచి ఇంటికి పోయేటప్పుడు ట్రాఫిక్ తోని ఎక్కడ లేని తిప్పలైతున్నది. మెట్రో కన్నా పోదామంటే ఈగ దూరే అంతా కూడా సందు లేకుంటే కుతుర్రు మెట్రో రైళ్ళల్లా. మెట్రో అంటే యాదికొచ్చింది. తెలంగాణ సర్కార్ వాళ్ళు మన హైదరాబాద్ పట్టణంలో కొత్తగా ఇంకో మెట్రో రైలు వేసేటందుకు శంకుబండలు వాతిర్రట. ఏడికెంచి ఏడుకో గలైన్ మనం కూడా తెలుసుకుందాం బారి. ఆడికేంచి ఈడికి, ఈడికేంచి ఆడికి పోవాలంటే పట్టణంలో పబ్లిక్ కు ట్రాఫిక్ తోని ఎంత తిప్పలు ఉంటుందో అందరికి వెళ్ళకున్న ముచ్చటే కదా. అట్ట ట్రాఫిక్ తిప్పలు తట్టుకోలేక పబ్లిక్ అంతా మెట్రో రైళ్ళెక్కి ప్రయాణాలు చేసేటందుకు అలవాటు పడ్డారు. మరి మెట్రో సౌలతు లేని వాళ్ళ పరిస్థితి ఏందని అనుకున్నారో ఏమో తెలియదు గాని, ఇప్పుడు తెలంగాణ షేయి పార్టీ వాళ్ళు మళ్ళీ కొత్త మెట్రో లైన్ తీసుకొచ్చేటందుకు ముగ్గుపోసిర్రు. MGBS బస్టాండ్ కేంచి ఫలక్నామా దానక ఏందకు 5.5 కిలోమీటర్ల దానక గీ రైలును నడిపించేటందుకు అన్ని తీర్ల లెక్కలు వేసుకున్నారట. మంచి షెడ్లన్నీ చూసుకున్నాకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే దగ్గర ఉండి శంకు బండలకు పారి తలకుంజండు. ఏ శహర్ బోత్ సారే లోక్ ఐసా బోల్ రే కి ఏ ఓల్డ్ సిటీ మై నై మాంతాం ఏ ఓల్డ్ సిటీ నయే ఒరిజినల్ హైదరాబాద్ సిటీ ఆజ్ మై యకీన్ సే జిమ్మేదారీ సే కహనా చాతాం 2024 సే 2034 తక్ 10 సాల్ హమ్ లోగ్ సర్కార్ చలాయేంగే జితనా ఫండ్స్ హైదరాబాద్ శహర్ కు జరూరీ హే హర్ పైసే దేనే కా హర్ జగా మే డెవలప్మెంట్ కర్నే కా జిమ్మేదారీ కాంగ్రెస్ పార్టీ లేంగే. ఇగో ఇట్ట మెట్రో లైన్ వేసేటందుకు ఏం తక్కువ 2,000 కోట్ల దానిక ఖర్చు అవుతుందట. అయినా ఏం కాదు, ఎంతైనా ఏం కాదు, తీయలి మెట్రో లైన్ వేసేది వేసేదే అన్నట్టు సర్కారులు ముగ్గు పోసి పనులు సాల్వ్ చేసిర్రు. ఇక పనులు సాల్వ్ అయినాయంటే ఆగే ముచ్చటే ఉండొద్దు. సాల్వ్ చేసినామంటే 3 ఏళ్లలో మొత్తం అంటే మొత్తం పనులు ఒడిసిపోవాలన్నట్టే ఆర్డర్ లేచిండు ముఖ్యమంత్రి సారు. మరి చూడాలి ఎప్పుడు పూర్తవుతుందో ఈ మెట్రో లైన్. పాత బస్తీ పబ్లిక్ కు మెట్రోలు ఎక్కి తిరిగే భాగ్యం ఎప్పుడు కలుగుద్దో అనేది ఇదిగా.